చిన్నపిల్లలు మరి ప్రేయర్ చేసేసుకుందామా? వన్ టూ త్రీ కలుస్తాం, ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర మహాప్రభావ, మీకు వందనాలు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు తోడే ఉండి తండ్రి, నేను మమ్మల్ని సండే స్కూల్ నడిపించి ప్రీతిపట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. నేను అయితే చూడడానికి తండ్రి నన్ను చేసిన ప్రొక్కే మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదే తండ్రి నేను సండే స్కూల్ అంతట్లో తోడే ఉండి తండ్రి, నేను లెసన్ చెప్పిన వారిని తండ్రి నేను మీరు దీవించండి, నేను వారి స్వరాన్ని మీరు ముద్దారని నమ్ముతున్నాను తండ్రి. నేను నేను యాక్షన్ సాంగ్స్ కానీ ప్రతి విషయంలో మీరే తోడే ఉండి నేను సహాయం చేస్తారని నమ్ముతున్నాను తండ్రి. నేను పిల్లలు కూడా చక్కగా లెసన్ అంతా అర్థం ఏంటంటే మీరే చూపించండి, సహాయం చేస్తారని నమ్ము దేశనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని చూడడానికి నేను శ్యామలక్క నిమ్మె అక్క ప్రజల అందరూ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నా తెలుసా పిల్లలు? చూసారా పిల్లలు మొహాలు అన్ని వెలిగిపోతున్నాయి హోంవర్క్ అన్న వెంటనే. శ్యామక్క, ఈ గ్యాప్ లో పిల్లల చేత సాక్ష్యం చెప్పించద్దాం ఒకరితో. సరే, భాను ప్రకాష్ అండ్ భానుశ్రీ అన్మ్యూట్ చేసుకోండి. సాక్ష్యం చెప్పినాను. ఇక్కడ నాకు ముక్కు దగ్గర రాయి గుచ్చుకున్నక్క మొన్న. అరే బాబు బాబు చిన్నోడు, అందరికి ప్రైజ్ లాడ్ అనాలి ఫస్ట్. అందరికి ప్రైజ్ లాడ్ అక్క. అందరిని పలకరించాక హ్యాపీగా మనం చేసే థ్యాంక్స్ చెప్పేశాక అప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? ఓకే, ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పు మరి, అందరికి ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ ఫ్రెండ్స్. ఓ వెరీ గుడ్, చెప్పు. అక్క నాకు ఇక్కడ డ్రమ్ మొన్న ఒకసారి రాయి గుచ్చుకుంది అక్క. పడిపోయావా? షెటిల్ ఆడుతుంటే రాయి గుచ్చుకుంది అక్క. అమ్మో, రాయి గుచ్చుకుంటే ఇది మొత్తం రథం కారింది అక్క. ఫేస్ మొత్తం రథం కారింది అక్క. చెడిపోయింది. అయ్యో, కానీ అప్పుడు నా హెయిర్ నెప్పలేకుండా వేసి చేసాడు అక్క. ఫస్ట్ పరిచయం అక్క. వావ్, ఏసైకి వందనాలు కదా, చాలా థ్యాంక్స్ చెప్పాలి కదా ఏసైకి. అవునక్క, నొప్పి తెలియకుండా ఏసై చేశారు నీకు, వెరీ గుడ్. ఎప్పుడు మర్చిపోకూడదు మరి, అర్థమైందా? మా అక్క చెప్పుద్దాం. మా గాడ్ బ్లెస్. ఓకే షూర్. క్రైస్తలాడమ్మా. చెప్పమ్మా. నేను పుట్టంగానే కడుపులోనే నాకు ఉమ్మినీరు వెళ్ళిపోయి బతకనని చెప్పారు. 4-5 డేస్ బాక్స్ లో పెట్టారు. అప్పుడు మా నాయనమ్మ స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచే ప్రేయర్ చేసేవారు. ప్రేయర్ చేశారు, చాలా ప్రేయర్ చేసేవారు రోజు 5 డేస్ కూడా. పుట్టంగానే బతకదని చెప్పిన తర్వాత ప్రేయర్ చేశారు నా కోసం, నన్ను వేసే బ్రతికించారు అక్క. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికే మహిమ కలుగాక. విన్నారా పిల్లలు? ఇంకా పాప, చిన్న పాప పుట్టక మునుపే కడుపులోనే తేడాగా ఉంది, పుట్టిన తర్వాత కూడా బ్రతుకుద్దో లేదో అన్నారు. కానీ వాళ్ళ నాన్నమ్మ ఎవరితో చెప్పుకుంది? ఏసైతో చెప్పుకుంది కదా, చిన్ని పాప బ్రతకాలి అని. కాబట్టి ఈరోజు ఆ పాప మన దగ్గర ఉంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఏసైకి వందనాలు. నిమ్మక్క రెడీనా? పిల్లలు అందరు కూడా నించుని పోను మరి, మీ పొజిషన్స్ లో యాక్షన్ సాంగ్ చేద్దాం. వా, వెరీ గుడ్ ఐసాక్ అండ్ బెంజమిన్, టాప్ మన లేసారు మీరు, వెరీ గుడ్. సతీష్ అండ్ చింటు మీరు కూడా లేచారు.
మమ్మీ కనిపిస్తుందా? కనిపించట్లేదు, బయట చైర్స్ అవన్నీ కనిపిస్తున్నాయిరా. ఎట్లా దిక్కు? బ్లెస్సి కనిపిస్తుంది. అది ఓకే ఓకే. పిల్లలు బాగున్నారా? ప్రైజ్ దరా పిల్లలు, ప్రైజ్ దరా. కొంచెం ప్లే చేస్తాం. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ ఓకే అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. పిల్లలు అందరం కలిసి యాక్షన్ సాంగ్ చేద్దాం. చేసే ముందు ఒకసారి మిన్నీ అక్క జ్ఞాపకం చేసుకుందాం, సరేనా? మిన్నీ అక్కకి అసలు బాగాలేదంట పిల్లలు. మరి అడుగుదాం ఐసే నిచ్చి ప్రార్థన చేద్దాం పిల్లలు అందరం కలిసి. శమక్క నేనే చేయనా? మాట్లాడితే దగ్గొచ్చేస్తుంది. ఓకే 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 అక్క, ఇందాకే ఫోన్ చేశాను. చిన్న ప్రార్థన చేసేయండి అక్క. పిల్లలు మరందరూ మిన్నీ అక్క గురించి ప్రార్థన చేద్దాం. మరి మీ అందరికి ఎన్నో రకాలుగా పాటలు నేర్పిస్తూ సంతోష పెట్టింది కదా, ఏసైని సంతోష పెట్టింది, మనల్ని సంతోష పెట్టింది. కాబట్టి మనం ఇప్పుడు మిన్నీ అక్క గురించి ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, సమయంలో ప్రభా మిన్నీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిన్నీ కొంత అస్వస్థత ఉంది ప్రభా. మరి ఎటువంటి నీరసము నిస్తత్తులైనప్పటికీ నీ తండ్రి, ఎటువంటి అనారోగ్యమైనా కూడా ప్రభా నీ సన్నిధిలో నీ కప్ప చెప్తే తండ్రి అదంతా కూడా ప్రభా స్వస్థపరచగల దేవుడు తండ్రి. నీవు మాత్రమే మాకున్నావు ప్రభా. నాయన ఈ లోకపు వైద్యులందరికంటే గొప్ప వైద్యుడు నీవే ప్రభా. మరి నాయన మరి ఈ రోజుల్లో ఆరోగ్యం బాగోకపోయినప్పటికీ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ప్రభా. మరి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తండ్రి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ప్రభా, మరి కరోనా వైరస్ వల్ల భయపడి మేము వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి తండ్రి మరి మిన్నీని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎక్కడైనా కూడా తండ్రి నిన్ను అడిగితే నువ్వు వస్తానని చెప్పవు తండ్రి. నాయన యుగ ఇప్పుడు మేము నిన్ను అడుగుతూ ఉన్నాం ప్రభా, బిడ్డ కోసం స్వస్థత మీరు ప్రసాదించండి తండ్రి. నాయన మరి బిడ్డ చుట్టూని ప్రత్యేక కాపుదల ఉంచి నాయన రేపటి దినం అద్భుతంగా ప్రభా బిడ్డ వచ్చి పాల్గొనటానికి కూడా మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా ఈ సమయంలో నన్ను నేను కూడా మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. మాట్లాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండగా ప్రభా, మరి నా స్వరాన్ని కూడా మీరే ముట్టి స్వస్థపరచమని అడుగుచు. ఈ రోజు కార్యక్రమాన్ని అంతా కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ మరి మిన్నీ ప్లేస్ లో ప్రభా, మరి ఈ రోజు నిమ్మక్క తను చేయబోతున్న యాక్షన్ సాంగ్స్ వలన అనేక మంది బిడ్డలు ప్రభా ఎంతో ఉత్సాహంతో నేర్చుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని, నిమ్మ కాసిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని కూడా మీరే ప్రసాదించమని అడుగుచు. కార్యక్రమాన్ని అంతా మీరే మరి అధ్యక్షత వహించి ప్రభా, అలాగే ప్రజ్వల నీరజ చేస్తున్న కార్యక్రమాల్లో పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా అన్న కూడా తండ్రి ఎంతో నేను మా గురించి ఆయన ప్లాన్ చేస్తూ ఉంటుండగా ప్రతి దానిలో కూడా మీ కృపను అనుగ్రహించమని అడుగుచు. మరి ఒకసారి మిన్నీని ప్రత్యేకించి మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే పిల్లలు, పొజిషన్ కి వచ్చేయండి. యాక్షన్ సాంగ్ చేద్దాం. మొదటి రోజు సృష్టికర్తతో కనెక్ట్ అవ్వండి. కీర్తన 139 14వ వచనం. చట్టగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మా నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లె
బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా సౌండ్ కొంచెం పాట ముందొస్తుంది, తర్వాత నీ యాక్షన్ ఉంది, రెండు వేరు వేరే ఆటల్లో ఉన్నాయా? లేదు ఇందులోనే. ఇందులోనేనా ప్రజ్వల, నీకు అలా అనిపించిందా? నాకు అలా అనిపించలేదు అక్క. ఓకే అయితే ఓకే చేసే చేసే చేద్దామా? పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తూ చేస్తారు ప్రజ్వలక్క, చూసావా? చూసానక్క, సూపర్ చేశారు, అసలు ఎక్సలెంట్, చాలా బాగా చేస్తున్నారు. మరొకసారి చేద్దామా? ఓ దేవా నన్నే చూసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా అంటూ మళ్ళీ పాడదాం పిల్లలు, సరేనా? పాడుతూ యాక్షన్ చేయాలి. ఎంత మంది అలా పాడుతూ యాక్షన్ చేస్తున్నారు? మొదటి రోజు సృష్టికర్తతో కనెక్ట్ అవ్వండి. కీర్తన 139 14వ వచనం. చక్కగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవికనైతే
బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేసావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓకే అక్క ఇంకా సాంగ్ చేయించేద్దాం అక్క ఆపేద్దాం 20 అయిపోతుంది 420 అదే తమ్ముడు కాస్త నేను నిలబడు చేసేద్దామా ఓకే అక్క చేసి తమ్ముడు కాస్త నీవు నిలబడు చేద్దా ఓకే పిల్లలు చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్క ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు చిన్ని చిన్ని తెల్లలా కాస్త నీవు నిలబడు చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా వట్టింటి పాప దగ్గర లాగుకోవద్దు బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు తప్పకుండా నీకు దండన ఇస్తాడు చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చొక్కా ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చుడిదార్ ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు బూరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దండనిస్తాడు తండ్రి యేసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తప్పకుండా నీకు దండనిస్తాడు తప్పకుండా నీకు దండనిస్తాడు ఓకే పిల్లలు ఎప్పుడు కూడా మనం పొరపాటు చేయకూడదు సరేనా తప్పు చేస్తే ఏసై పనిష్మెంట్ ఇస్తాడంట కాబట్టి మనం తప్పు చేయకుండా ఏసై ఇచ్చే పరలోక రాజ్యం అందరం పొందుకుందాం పిల్లలు సరేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క పిల్లలు మీ హోంవర్క్స్ అన్నిటితో రెడీగా ఉండండి నీరజ్ అనే ఫుల్ ఎక్సైటెడ్ అనుకుంటా ఈరోజు హోంవర్క్స్ చూడడానికి ఓకే ఫైన్ చామక్క చూసిద్దామా ఓకే ఈరోజు మనకి ఫిష్ కర్రీ ఎక్కడ చూసినా ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫిష్ జ్యూసు కర్రీ గ్రేవీ అన్ని వావ్ చాలా బాగుంది ఎంజాయ్ అనియా క్లాప్స్ ప్లే చేస్తావా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ సూపర్ గాడ్ బ్లెస్ యు అమ్మా చాలా చాలా బాగుంది ఆకాష్ సూపర్ గా ఉంది సింపుల్ గా మెసేజ్ లెసన్ చెప్పేసాడు చాలా చాలా బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రైజ్ ది లార్డ్ అలెక్స్ ఒకటి రెండు లెగుస్తున్నాడు అంటే ఇంకొకటి ఏదో ఉంది అక్కడ సముద్రం తీసుకొచ్చేసినట్టున్నారక్క వీళ్ళు మరే మరే చూడు మనుషులు పట్టే చార్లర్ లాగా అయ్యో అబ్బోయ్ వాళ్ళే ఓ ఇద్దరు లాగుతున్నారు ఓ
సూపర్ సూపర్ బ్యూటిఫుల్. ఓ నువ్వు కూడా చాలా చాలా బాగున్నారు, వెరీ గుడ్, చాలా బాగుంది. అబ్బా చేసామా లేదా అదే కావాలి అంతే. బాబోయ్ వాసన వచ్చేస్తుంది ఇల్లంతా వండుకున్నాడ్. వండర్ఫుల్ ఫ్రాక్ చింపేసిందేమో. అయ్యో ప్రైజ్ లాడ్ అన్న, ప్రైజ్ మెల్సీ కృప. బాగుంది తల్లి, వెరీ గుడ్. వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. ప్లెయిన్ క్లాప్స్ వస్తున్నాయి. అందరు కష్టపడ్డారు. సూపర్ నాన్న, బాగుంది, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, బాగుంది. Next, Annie and Grace. Very good, very good, very good. God bless you, Annie. Super, wonderful. God bless you, Nana. Yes, yes, Nana. Yes, yes, sir. God bless you. Chala bondi, Nana. Very good. Annie and Grace. Super bondi. Chala, chala bondi. God bless you. Bondi, Nana. God bless you, Nana. Hi, Jonathan. Express. ఫిష్ వెళ్ళిపోయినాయా? సోఫా కింద వెళ్ళిపోయినాయి ఫిష్. ఏంటి ఇలా అంటే మీనింగ్ ఏంటి? చేయలేదనా? ఆహా, ఓకే ఓకే, అర్థమైంది. పరిగెట్టేసి నువ్వు ఎటో కట్టు తేవడానికి. చేపలు దొరకల. నెక్స్ట్ బబీ. బాగుంది పప్పి, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. చాలా భాను ప్రకాశ్, శ్రీ భాను ప్రకాశ్ హీరో. అనేది చాలా చాలా బాగుంది. మొత్తం నెట్ సంపాదించేసావు ఎక్కడో. వెరీ గుడ్, బాగుంది పాను ప్రకాష్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ చార్ల్స్. హే చార్ల్స్, చార్ల్స్ ప్రైజ్ ద లార్డ్. నానా చూపించు మీ హోంవర్క్. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. చాలా బాగుంది నానా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు చార్ల్స్. God bless you, Nana. Chaplain, you have to put your notebook in the notebook. Into Satish. I have to put your video in the notebook. I don't know your name. Sorry. Very good. Very good. Very good. Very good. God bless you, Nana. Wonderful. God bless you, Nana. బాగుంది సతీష్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. నా వీళ్ళు పెట్టినది చూసాను కానీ దాంట్లో వీళ్ళ పేర్లు రాలేదు, నెంబర్ వచ్చింది. దాని వల్ల ఎవరో పేరు నాకు అర్థం అవక నేను విషెస్ పెట్టలేకపోయాను, సారీ. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు. మీ పేరు పెట్టండి సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ నెక్స్ట్ హదస్ కీర్తన. బాగుంది హదస్, వెరీ గుడ్, బాగుంది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హనీ హ్యాపీ, హ్యాపీ.
అబ్బో నువ్వే వేసుకున్నావా, నువ్వే డ్రా చేసావా? చాలా చాలా బాగుంది, హ్యాపీ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ. బాగుంది తల్లి, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ హనీ. హనీ బాగుంది హనీ, వెరీ గుడ్. చాలా 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 నీట్ గా చేసింది, చాలా చాలా సింపుల్ గా, చాలా నీట్ గా భలే చేసారు. వెరీ గుడ్ హనీ, వెరీ గుడ్, వండర్ఫుల్ హనీ. హాయ్ పిల్లలు. ఐజాక్ బెంజమిన్ బ్లెస్సి. గాడ్ బ్లెస్ యు హనీ, సూపర్, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. బాగుంది ఐసాక్, బాగుంది బెంజమిన్. ఓ ఇది బ్లెస్సి కదా, ఓకే బ్లెస్సి తల్లి, బాగుంది నాన్న. వెరైటీ వెరైటీ. ఇప్పుడు బెంజమిన్, వెరీ గుడ్. ఎంత పెద్దవాళ్ళందో, చాలా బాగుంది. ఐసాక్ బాగుంది నాన్న, మొత్తం ఇస్తే లెసన్ సూపర్ గా ఉంది. లెసన్ చెప్పగలవా, లెసన్ చెప్పగలవా ఐజాక్? ఐజాక్ బెంజమిన్? ఐజాక్ ఐజాక్ చెప్తావా, లెసన్ చెప్తావా? ఆ చెప్పు ఐజా, వినిపించట్లా. ఫైన్ నాన్న, ఇట్స్ ఓకే, నాకు తెలుసు మీరు చెప్పగలరు. వెరీ గుడ్, హోంవర్క్ సూపర్ చేశారు. గాడ్ బ్లెస్ యూ నాన్న. నెక్స్ట్ జాయింట్ సోనిక. వీళ్ళు చేపలకి పెద్ద కత్తిపెట్టి పెట్టుకోవాలి మనం. సూపర్ గా ఉంది, చాలా బాగుంది. కాదు ఇప్పుడు అల్లేసారు అర్జెంట్ గా ఊళ్ళతోటి. చాలా బాగుంది, మీ మమ్మీని ఒకసారి చూడాలమ్మా, ఆవిడ టాలెంటెడ్. చాలా బాగున్నాయి, సూపర్ గా ఉంది. పిండితో చేసే అక్క గోధుమ పిండి. మమ్మీ చేపల కూర వండుతున్నారు అక్క, వచ్చేసారు. అమ్మా ప్రైజ్ లేడమ్మా, మీ టాలెంట్స్ చూస్తున్నాం మేము. అసలు అందరూ వెయిటింగ్, వీళ్ళు చేసేది చూడాలని, అంటే ఇండైరెక్ట్ గా మిమ్మల్ని మీరు చేసినవి చూడాలని. ఇద్దరు చాలా అసలు భలే చేసుకొస్తారు పిల్లలు, మమ్మీ డాడీకి థాంక్స్ చెప్పారా పిల్లలు? మా మమ్మీ ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రేయర్ చేస్తుంది అక్క. మమ్మీకి రావాలా, డాడీకి రావాలా? ఎంత మంచి కొడుకో. ఎవరికి రా, మమ్మీకా నీకా డాడీకా? ఓకే, ఇప్పుడే ప్రార్థన చేసేద్దాం, చిన్ని ప్రార్థన. స్తోత్రములయ్యా, ప్రత్యేకంగా జయంతను బట్టి, సోనికను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. వారు ఎంతగానో తండ్రి సండే స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని నీ మహిమ దీవులు పొంది కొంచెం నువ్వు ఎంతగా దీవిస్తున్నావు, అందుని బట్టి నీకు వందనములు. తన తల్లి గారి పట్ల బిడ్డలు తండ్రి ఇద్దరు ఆశపడి అడుగుతున్నప్పుడు ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి. నిశ్చయంగా నీ చరిత్ర కష్టాతీతాన్ని అనుభవించదు అని వాగ్దానం ఇచ్చిన తండ్రి నీకు వందనములు. తన తల్లి విషయంలో తండ్రి వాటి గొప్ప కార్యం చేసి మీరు మహిమ పొందండి. గవర్నమెంట్ జాబ్ తను పొందుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా వారు చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా నీవు తోడుగొండి, బుద్ధి జ్ఞానం బిడ్డకు దయచేసి ప్రభా మీరే సహాయం చేసి మీరు మాత్రం మహిమ పొందుకొని ఒక దినం గొప్ప సాక్ష్యం చెప్పగలనట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యు నాన్న బాగుంది హోమ్ వర్క్ వెరీ గుడ్ నెక్స్ట్ జోయన్ నాకు వెరీ గుడ్ బాగున్నాయి సూపర్ అదిరిపోయింది నీ హోంవర్క్ వండర్ఫుల్ జోయల్ చార్ట్ పేపర్ మీద భలే చేస్తున్నాను అన్న వెరీ గుడ్ నీ నెట్ కూడా భలే ఉంది వెరీ గుడ్ భలే ఉంది ఒకటిస్తావా ప్రజలకు ఒకటి నాకు ఒకటి కాదు ఇవ్వడంటే అసలు అక్కడ కూడా ఇవ్వవా అయ్యో అంకుల్ కి ఇస్తావా పోని పాస్టర్ అంకుల్ కి ఇస్తావా అయితే నాకు ఇచ్చారు నావే అక్క నువ్వు అలాస్తే నీకు దొరుకుతాయి అక్క అది గాడ్ బ్లెస్ యు జోయల్ నీ హోంవర్క్ బాగుంది గాడ్ బ్లెస్ యు ఓకే గాడ్ బ్లెస్ యు ప్రైస్ తులా నాన్న చూపించు నీ హోంవర్క్ చాలా బాగుంది సెలీనా సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది సెలీనా సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్ తల్లి గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ తనిష్క తనిష్క ప్రైస్ ది లార్డ్ నాన్న ఎంత నోట్స్ రాస్తుందో వెరీ గుడ్ సూపర్ బాగుంది నాన్న వెరీ గుడ్ ప్రైజ్ తెలాడమ్మా praise the lord god bless you nana next priscilla persis oh you kaadu priscilla kaadu aa pilla ledhu raatledhu priscilla man daggariki bon bon wonderful very good super hello praise the lord god bless you enti entamma cheppu ఇంకా రాలేదా రిపోర్ట్ రాలేదా ఓ 3 డేస్ తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు గ్రూప్ లో మెసేజ్ పెట్టు మళ్ళీ అందరం థ్యాంక్స్ చెప్తా మెసేజ్ ఓకే ఓకే అంత నార్మల్ ఉంటది ఆమేన్ ఆమేన్ God bless you, Nana. God bless you. Praise the Lord, Nagesh. Praise the Lord, Nana. Praise the Lord. Abbo. Chala. Very good. God bless you, Nana. Chala, chala. Already boat lo unnayi. Inka padutunnaru. Very good. Baa chupinchao. Baa chupinchao. Praise the Lord. Praise the Lord. Nagesh, nee fish edi? Ee nee chapaledi, Nagesh? బాగుంది నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ రుషిత ప్రైస్ ది లార్డ్ నాన్న బ్లెస్ యు వస్తున్నావు నాన్న వస్తున్నావు బాగుంది తల్లి రుషిత వెరీ గుడ్
అమ్మే నేను వాకింగ్ వస్తాను. బాగుంది రిషిత, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ పెద్దమ్మ. ప్రైజ్ లార్డ్. ఒక చేప కూడా పడకపోతే ఏసైన అడగాలి. ట్రై చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. గేలం వేస్తుంది అప్పుడే. Oh. Oh. Very good, very good. Super fantastic. Wonderful. Chaala bondi. Excellent. Don't what book. Upadesham naaku teliyadu. Nimishala. Nee velu nimme nee vai. ఉపదేశం నాకు తెలియగువాడు, మేలనందును యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతలు 16:20. వావ్, ఎక్సలెంట్. వాక్యాలు ఎవరు చెప్తున్నారు? చేపలే చెప్తున్నా, అందులోంచి ఇదుకుంటూ వచ్చి. అవునక్క, చూసాం. వెరీ గుడ్, వండర్ఫుల్. వీడియో పెట్టడం మర్చిపో, బ్లెస్ తల్లి పెట్టు. ఓకే, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. వెరీ గుడ్, ఎక్సలెంట్. వినిపించుకోండి. అక్కడ వీడియో ఆన్ చేసేసి ఎలా ఆడుకుంటున్నాం ఏంటి శామ్సియాన్? బాగుంది శామ్, వెరీ గుడ్. నాన్న 3 డేస్ నుంచి వీడియో ఆన్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎన్నోసార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఏం చేస్తున్నావు వెనకాల? ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. బాగుంది హోంవర్క్. నెక్స్ట్ సాత్విక్. సన్నిధి ఏది నాన్న? కష్టం అర్థం అవుతుంది అన్నయ్య, కానీ నువ్వు కూర్చోబెట్టాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓ, ఇప్పుడు సన్నిధి చూపిస్తుంది, ఒక నిమిషం. ఓ, భలే ఉంది సన్నిధి, వెరీ గుడ్. వావ్, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నాన్న. కూర్చో సన్నిధి. ఓకే, నెక్స్ట్. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, సూపర్. ఓహో, చెయ్యి ఊగుతుంది అక్కడ. బాగుంది, చెయ్యి కూడా కదులుతుంది. వావ్, బాగుంది శారన్, ఎక్సలెంట్. నీరజన్యా, సుజానికి నీ నెట్ పంపించేసావా? నెట్ ఒక్కడికే ఇచ్చావు, అందరికి ఇవ్వకుండా. నువ్వు అది అక్క కూడా తీసేసుకుందా నీ నెట్? దగ్గరలో ఉన్నారు. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అది వెరీ గుడ్, చాలా బాగుంది. హాయ్ హీరో. అబ్బో, ఎంత పెద్దవాళ్ళ చూసారా మరి? మేము పట్టుకుంటే ఎక్కువ పట్టుకుంటాం ఒకేసారి. సూపర్ గా.
చాలా చాలా బాగుంది. చేపలు అన్ని లోపలికి వెళ్ళిపోయినాయా? నెట్ ఏమో లక్కేస్తుంది, చేపలేమో తమ్ముడు పట్టుకున్నాడు. అక్క మళ్ళీ చూపించాడు ఇద్దరు, మరి వీటి దగ్గర బోట్ లేదు దానికి కలుపు. అదే రుచిలోని ఆ బోట్ దానికి కలుపు ఆ వాటర్ కి. ఓకే బాగుంది, బాగుంది, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది అన్నా, ఎక్సలెంట్ గా ఉంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సన్హిత అండ్ స్నేహిత. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. అబ్బాబ్బా, ఆ చేపలు ఎలాగైనా వచ్చేస్తే పైకి టింగ్ టింగ్ మనుకుంటుంది. బాగున్నాయి పిల్లలు, చేపలు సూపర్ గా ఉన్నాయి, బాగుంది బాగుంది. మొత్తానికి చేపలు ఎలా పట్టాలో నేర్పించాడు అన్నయ్య, బాగుంది. లెసన్ చెప్పగలవా? లెసన్ చెప్పగలవా? చెప్పు తల్లి, చెప్పు, ట్రై చే. నీ వాయిస్ వినిపించట్లేదు నాన్న. అప్పుడు ఎంతసేపు చేపలు పట్టినా కానీ ఒక చేపను దొరకదు అక్క, అప్పుడు వాళ్ళు వచ్చేస్తారక్క, అప్పుడు అక్కడికి ఏసై వస్తారక్క, అప్పుడు ఏసై వచ్చినప్పుడు అప్పుడు చేతులు దోమ ఏసైకి ఏం తగ్గడానికి లేవు అని చెప్తే అప్పుడు చెప్తారక్క ఇలా జరిగిందని. అప్పుడు ఏసయ్యా చేతులు కళ్ళ పట్టుకుందామంటారక్క, అప్పుడు చేతులు వస్తే అప్పుడు వాళ్ళు చక్కగా చెప్పు, దేవుడు నేను బహుగా దీవించను గాక. అమ్మాయిని ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఏ క్లాస్ చదువుతున్నావు? ఏ క్లాస్ క్లాస్ స్టడీస్ నీ ఫింగర్స్ తో చూపించేసే, ఫింగర్స్ తో చూపించు. ఏ క్లాస్ కి వెళ్తున్నావు? గాడ్ బ్లెస్ యు నాన్న, గాడ్ బ్లెస్ యు. వచ్చేసారు, చాలా వచ్చేసారు. ఆ సాన్వి అండ్ సోనీ సూపర్ గా ఉంటది వీళ్ళు, భలే భలే ఉందిరా, చాలా బాగుంది. అబ్బాబ్బాబ్బ, ఎన్ని చేపలు, అబ్బాబ్బాబ్బ, చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, చాలా బాగుంది. అమ్మ జోయాష్ వాళ్ళు ఉన్నారు, జోయల్ అండ్ జోయాష్ చెప్తున్నారా? జాసన్, జాసన్, జోయల్ అండ్ జాసన్. చాలా చాలా బాగుందిరా, నిజంగా వాళ్ళు ఈ వయసులో ఓ డ్రాయింగ్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. చెప్పు, అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇది నేను వేసాను, తమ్ముడు వేసాడు అంటున్నాడు, చెప్పు. అది ఎవరేశారు? చిన్నోడు చెప్పు. మీరే వేస్తారా? ఓకే, క్లాప్ సిద్ధమా మరి? 1 2 3 4 5 6 7. ఓకే పిల్లలందరూ చెప్పు. $20,000 వచ్చి పిల్లలు మీకు, వాళ్ళకి వాళ్ళే వేస్తుంది, ఎవరు హెల్ప్ లేకుండా, చాలా చాలా సూపర్ 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 గా ఉంది పిల్లలు. గాడ్ బ్లెస్ యూ, సూపర్ సూపర్.
ప్రైజ్ నానా, గాడ్ బ్లెస్ యు నానా. ఇంకెవరితో హోమ్ వర్క్స్ మేము చూడలేదా, మీ కెమెరా ముందు పెట్టండి. ఏంజలీనా సాన్వి సాన్వి. ఓకే, వెరీ గుడ్, సూపర్. జాషువా జెసింతా వాళ్ళది కూడా చూడాలి. చాలా బాగుంది సాన్వి, వెరీ గుడ్ సాన్వి. హెయిర్ స్టైల్ మరి ఈరోజు వెరీ గుడ్ తల్లి, బాగుంది, వెరీ గుడ్. చాలా బాగా చేసాం, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. జాయల్ జాషువా కదా, జాయల్ జాషువా ఒకటి చూడాలి. ప్రైస్ లో నానా చూపించండి మీ హోంవర్క్. గాడ్ బ్లెస్ యు తల్లి, అన్న లాగేసుకున్నాడా మొత్తం ఇద్దరికి అవేనా? ఓకే వాళ్ళిద్దరు కలిసి చేస్తారంట. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇంకా ఎవరిదైనా హోంవర్క్స్ మిగిలాయా అక్క? మీకు ఎవరైనా కనిపిస్తున్నారా? లేనట్టే. హ్యాండ్ రైజ్ చేస్తుంది రిషిత. అక్క నేను ఇందాక ఒకటి చూపిలేదు, చూపించినా. ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. ఓకే నిమ్మక్క. ఓకే పిల్లలు, సూపర్ సూపర్ గా చాలా 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 బాగా చేశారు కదా. మరి నిన్న ఇన్స్ట్రుమెంట్స్ తో మనం ఏం చేస్తాం, క్లాప్స్ కొట్టాం కదా, ఈ రోజు కూడా మన ఇన్స్ట్రుమెంట్స్ తో క్లాప్స్ కొడదామా? అక్క ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో తెలియలేదు అక్క నిమ్మక్క, వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ ఎన్నో తెలియలేదు, నువ్వేంటి క్లాప్స్ కొట్టిస్తానంటున్నావు? అవును కదక్క, అయ్యో అయ్యో అయ్యో, సారీ సారీ సారీ. ఈ రోజు మరి వర్ష పాన్ చేద్దామా? ప్రజలక్క వర్ష అవలక్క ఎవరు పేరు బయట పెట్టుద్ది ఇప్పుడు చూద్దాం. పిల్లలు నిన్న ఏమనుకున్నాం, సరిగ్గా 7 o'clock కదా ఎవరు పంపిస్తారో చూద్దాం అనుకున్నాం కదా. ప్రజలక్క మరి నీరజ్ అన్నయ్య ఓపెన్ చేయండి అన్నయ్య, ఎవరు పంపించారో చూసేద్దాం. ఓకే అందరు ఫోన్లు చూస్తున్నాం అక్క, సూపర్. టైం చూడు సరిగ్గా 7 o'clock కి పంపించిన వాళ్ళు అని చెప్పాం కదా. Yes అక్క. ఓకే ఎవరు పంపించారు 7 o'clock కి? ఓ 6:56 కి ఎవరో పంపించారు కనిష్క, 6:56. ఇంకా వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో యానీ అలెక్స్ వాళ్ళు కూడా 6:56 కాబట్టి అది మనకు కౌంటింగ్ లో రావట్లేదు కదా. నెక్స్ట్ 7 o'clock పంపించింది. నెక్స్ట్ ప్లస్ తర్వాత మధు సామ్యల్. ఎవరమ్మా మధు సామ్యల్ అంటే ఎవరు? ఇక్కడ అని ఉంది ఇక్కడ నెంబర్. తర్వాత తర్వాత మధు సామ్యల్ అని చెప్పారు. ఆ తర్వాత ఇందాక వీళ్ళ పేరు రాయలేదు, నెంబర్ ఏదో ఉందన్నాను కదా వాళ్ళ పేర్లు. చింటూ, చింటూ వాళ్ళు కూడా పంపించారు కదా. అయితే ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయి అక్క ఇక్కడ. అక్క ముగ్గురు ఎవరు ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఎలా రాశారు, కరెక్ట్ రాశారా రాంగ్ రాశారా ఏంటో చెప్పక్క, మాకు చాలా చాలా యాంగ్జైటీగా ఉందక్క. అవునక్క, చూసేద్దాం. 7 o'clock అయితే బ్లెస్సి పంపించింది, 7:25 కి మధు సామ్యల్ పంపించాడు. చెప్పండి అక్క, 7:32 కి చింటూ వాళ్ళు పంపించారు. ఎవరు పంపించినా అక్క కరెక్ట్ రాయకపోతే ఎప్పుడు పంపిస్తే ఏం లాభం అక్క? అంతే అక్క, అయ్యో అక్క ఒక్కళ్ళు కూడా కరెక్ట్ పంపించలేదా అక్క? అస్సలు పంపించలేదు అక్క, నిరాశ అయిపోయింది అక్క. బైబిల్ సరిగ్గా చదవలేదు అక్క మన పిల్లలు. అయ్యో పిల్లలు, పిల్లలు మీలో 7 అన్న వాళ్ళు ఎంతమంది చేతులు చూపించండి, 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అన్నవాళ్ళు. శిలోని హ్యాండ్ రేస్ చేశారు. శిలోని 7 కి అన్నది. హదస్సా కూడా 7 అంది. 8 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు ఎవరు చేతులు చూపించండి. ఓకే ఎలెక్సా, నాని, ఏంజలీనా, బ్లెస్సీ,
భాను ప్రకాష్ అనుష్క. నైన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్న వాళ్ళు ఎవరు చేతులు చూపించండి. సాత్విక్ అండ్ సన్నీ. సాత్విక్ కూడా అంటున్నాడు, చూద్దాం వాళ్ళు వాళ్ళని స్పాట్లైట్ చేయతల్లి. అక్క జాయిన్ అండ్ జాయిన్ వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఏంటో చెప్తే బాగుంటది అనుకుంటున్నాం అక్క. అదే అదే వాళ్ళే చెప్తారు. అన్మ్యూట్ చేసుకున్నానా, చెప్పండి. అది దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ సింబల్స్ మళ్ళీ లౌడ్ సింబల్స్ రెండు ఉన్నాయి కదా, అవి కూడా కౌంటి వాటితో పాటే, వాటితో పాటే చెప్పండి. మీకు ఎన్ని వచ్చినాయి? నైన్ వచ్చినాయి. నైన్ వచ్చినాయా? ఒకసారి చెప్పండి, చూసి చెప్పండి. పోనీ చూసి చెప్పొచ్చు. అందరికి ఎయిట్ వచ్చినాయి కదా, వీళ్ళకి నైన్ వచ్చినాయి. ఇద్దరు ఒకటే మాట మీద ఉన్నారు, చూద్దాం. మధు సామి అన్న వాళ్ళు ఏంజలీనా వాళ్ళక్క. లూట్ హాప్ జోయల్ నీవు నీ చేయి చూపించా సార్, తమ్ముడు చెప్తున్నప్పుడు. ట్రంపెట్ హాప్ టింబ్లర్ తర్వాత స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్స్ లౌడ్ సింబల్స్ క్లాషింగ్ సింబల్స్ తర్వాత ఏంటి డాన్స్ వస్తుంది వస్తుంది చాలు డాన్స్ అనేది ఎవ్వరూ చెప్పలేదు. మనము డాన్స్ నృత్యం చేస్తూ లేకపోతే తంబురతోనూ నాట్యముతోనూ అని అక్కడ మనం దైవ కీర్తనలో చదివేమో, నేను మీకు పిక్చర్ కూడా చూపించాను నాట్యము అనేది. సో అందరు కూడా తీసేసి ఎయిట్ 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 అన్నారు కదా. ఇప్పుడు జోయల్ జోయాను ప్లస్ సాత్విక్ కూడా చెప్పబోయాడు, అయితే టైం లేదు కాబట్టి నేను ఇంకా వీళ్ళ ముగ్గురు మనకి కరెక్ట్ చెప్పినట్టు. డాన్స్ కూడా దావీదు డాన్స్ చేస్తూ చేశాడు. నెక్స్ట్ మొత్తం చూస్తే నైన్ వస్తాయి. భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఇవన్నీ చేసేటప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకుంటారు కదా, అలా కాళ్ళని కొడుతూ ఉంటేనే సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అలాగే గంతులు వేస్తేనే మనం ఏసైతో. ఇప్పుడు స్వరమండలం అన్నాం, మనం పాటలు పాడుతూ దేవుని స్తుతించవచ్చు, అలాగే గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ దేవుని స్తుతించాలి అనేది 150వ గీతంలో చూసాం. కాబట్టి ఇప్పుడు జోయల్ జోయాను సాత్విక్ ముగ్గురికి మనం క్లాప్స్ ఇవ్వాలి. వెరీ గుడ్ వెరీ గుడ్. పిల్లలందరూ తెలిసిందా మీకు డాన్స్ తో పాటు తంబురతోనూ నాట్యంతోనూ ఒకటే పక్క పక్కన ఉంటాయి, మీరు నైన్ లెక్క పెట్టుకోవాలి. ఓకే ప్లస్ అక్క ఏమైంది అక్క, దాని ఫేస్ చూడాలి. ఒక్కదాన్ని అంటారు ఏంటి అక్క, చాలా మంది నిన్న 7 నుంచి పెద్దమ్మ నేను పెట్టిన ఆన్సర్ చెప్పండి, నేను ఎలా చెప్తాను చెప్పను అన్నాను అనమాట. నిన్నటి నుంచి వెయిటింగ్ పాపం, అందరు అలానే వెయిట్ చేస్తుంటారు. చాలా చాలా బాగుంది పిల్లలు, చాలా చాలా బాగా చేస్తారు, చాలా సంతోషం. అయితే మరి ఇప్పుడు మనం లెసన్ కి వెళ్ళిపోదాం, ఎందుకంటే టైం అయిపోతుంది కదా. ఓకేనా కదా, పిల్లలు అందరు బాగున్నారు కదా, ఎవరు ప్లేస్లకు వాళ్ళు వచ్చేసండి. ఇంకా మనం లెసన్ నేర్చుకుందాం, తర్వాత ఒక మంచి పాట కూడా ఉంది పిల్లలు, ఆ పాట కూడా మనం నేర్చేసుకోవడానికి సిద్ధంగా ఉందాం, సరేనా? చిన్న ప్రార్థన చేసుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? మీ నోట్బుక్, మీ పెన్, మీ బైబిల్ అన్ని మీ దగ్గరే ఉన్నాయా? ఈ రోజు కూడా ఒక క్వశ్చన్ వేస్తాం పిల్లలు, ఎవరు త్వరగా ఆన్సర్ చేస్తారు వాట్సాప్ లో 7:00 పెడతారు చూస్తాం. అదేంటి జాయిన్ జాయిన్, మరి మీరు కూడా ఏం చేయాలా చక్కగా అందులో పెట్టండి. ఒకవేళ సరే సార్ ఒకవేళ పెడితే ఆన్సర్ అందరు చూసేసి అదే అనేస్తారేమో అనుకుంటున్నాం, కానీ టైం కి ఎవరు పెడితే అది చూస్తాం కదా అలా పెట్టండి, సరేనా? చాలా చాలా బాగా ఆసక్తి చేస్తారు పిల్లలు. మీరందరూ కూడా వచ్చి సరే ప్రార్థన చేసుకుందాం. చమలక్క నువ్వు హ్యాపీ? రేపు నేను కూడా హ్యాపీగా ఉండాలనుకుంటున్నానక్క, ఎందుకంటే ఈ రోజు మరి లెసన్ విని వాళ్ళు ఏం చేస్తారా అనక్క.
ఇప్పుడు ఇలా వినేస్తే నిమ్మక్క నేను చెప్పకుండా ఇచ్చాను క్వశ్చన్, నువ్వు చెప్పేసి ఒక క్లూ ఇచ్చేసావు కదా, ఇప్పుడు బాగా వినేస్తారు పిల్లలు. ఓకే ఓకే సరే, ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్నాం ఈ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో వాక్యం నేర్చుకుని పోతుండగా మీరు మాతో మాట్లాడని మమ్మల్ని సరి చేయండి తండ్రి. మీకు వందనం. మీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయండి. మీకు శిలువ ముద్రను వేయమని, శిలువ చాటును మరుగుపరచుకోమని, ఈ రోజు ప్రతి బిడ్డతో ఈ రోజు ప్రత్యేకంగా మీరే మాట్లాడమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్తలాడ్ పిల్లలు, చాలా చాలా సంతోషం. ఈ రోజు మనం చక్కని వాక్యాన్ని నేర్చుకోబోతాం. ప్రతిరోజు బైబిల్లో నుంచి చాలా చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా పిల్లలు. అయితే ఈ రోజు కూడా మనం నేర్చుకున్నాం కదా పాత నిబంధనని 39 పుస్తకాలని 5 భాగాలుగా మనం చేసామని నేర్చుకున్నాం. అయితే అందులో పెద్ద ప్రవక్తలు అనేది ఒక భాగం ఉంది కదా, అందులో ఆ పెద్ద ప్రవక్తలు ఉన్న పుస్తకాలు ఎన్నో చెప్పగలరా మీరు? పెద్ద ప్రవక్తలు అని ఎంతమందిని అంటాము, ఆ పేర్లు ఏమన్నా చెప్పగలరా? ఎజెకీయేల్, దానియేల్. చెప్పమ్మా. దానియేల్, ఎజెకీయేల్, దానియేల్. ఎజెకీయేల్, దానియేల్ ఇద్దరా? ఓకే, మరి జోనాథన్ రెండు చెప్పారు, రెండు ఇంకా ఎవరైనా చెప్పగలరా? చెప్పనా పెద్ద ప్రవక్తలు ఎన్ని పుస్తకాలు చెప్పు. వెరీ గుడ్ సాన్వి. అందులో ఆ బుక్స్ పేరు నేమ్స్ చెప్పగలవా? చాలా 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 బాగా చెప్పావు సాన్వి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. చాలా చాలా బాగా చెప్పింది కదా, సూపర్ సూపర్ గా ఉంది పిల్లలు. సార్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం, మిమ్మల్ని అందరినీ కూడా, ఈ రాత్రి గాని అంతకుముందు గాని ఎప్పుడైనా మీకు ఏమైనా కళలు వచ్చినాయా పిల్లలు? కళలు వస్తాయా మీకు అసలు ఎప్పుడైనా? ఎవరికైనా ఈ రాత్రి ఏమైనా కళ వచ్చిందా, లేకపోతే మొన్న గాని అంతకుముందు గాని ఏదైనా కళ వచ్చిందా మీకు చెప్పండి పిల్లలు? ఎవరికైనా కళలు వస్తాయా? ఆ మళ్ళీ జాయిల్ జాయిన్ వాళ్ళ చేతులు ఎత్తేస్తున్నారు. మీకు కళ్ళు వస్తాయా చెప్పండి చెప్పండి అయితే ఒకసారి. ఆ ఏమొచ్చింది కళ? అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకున్నాను. హీరోస్ చెప్పండి. అక్క నాకు నా కళ్ళు నాకు కొంచెమే గుర్తుంది కళ. ఎప్పుడొచ్చింది? రాత్రి? రాత్రి పండుకున్నప్పుడు ఈ ఎర్త్ లోనే మూన్ మీద అట్లా జంప్ చేస్తారు పైకి గ్రావిటేషన్ ఫోర్స్ లేకపోతే, అట్లా నేను ఎర్త్ మీద జంప్ చేస్తున్నా అంట. అన్నయ్య మనకి తగ్గట్ లెసన్ చెప్పాడు కదరా, అందుకే నువ్వు కూడా జంప్ చేస్తావు అనమాట. ఓకే సూపర్ సూపర్ గా వచ్చింది. తక్క జంప్ చేస్తూ అలా అలా ఎగురుతూ ఎగురుతూ మనం ఎక్కడికి వెళ్ళిపోయి నువ్వు చెప్పు. ఓకే చెప్పు సాన్వి, నీకు ఎప్పుడు వచ్చింది కళ? రాత్రి వచ్చిందా, అంతకు ముందు వచ్చిందా? అన్మ్యూట్ చేసుకున్నానా? చెప్పు. ఒక రోజు నాకు మొన్న ఎప్పుడు వచ్చిందక్క, అయితే పాత కాలంలో అంట ఒక రోజు థీవ్స్ వస్తే నేను చెల్లి వెళ్ళి అంట వాళ్ళని చంపేసామట. ఎవరు వస్తే? థీవ్స్ అక్క. థీవ్స్ వచ్చారా? వస్తే వాళ్ళని ఇద్దరు చంపేస్తారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. నిజంగా కళలో ఎప్పుడు మన హీరోస్ కదా, సూపర్ సూపర్ గా. చాలా చాలా మందికి కళలు వస్తా ఉంటాయి. అది ఎప్పుడైనా జరిగినాయా మరి సాన్వి? ఎప్పుడైనా చంపేస్తావా మరి అయితే రియల్ గా? మరి జోయన్ నువ్వు ఎప్పుడైనా నువ్వు గంతులేసావా మరి ఎత్త మీద ఆ పైకి బాగా గంతు వేసి కిందకి దిగేవా, మూన్ మీదకి జంప్ చేసావా? కొన్ని కళలు జరుగుతాయి, కొన్ని కళలు జరగవు కదా. అయితే పిల్లలు ఒక మాట వినండి, నాకు శ్యామలక్క ఇక్కడ ఒకేలాగా వస్తా ఉంటాయి కళలు తెలుసా. క్యాంప్కి వెళ్లే ముందు మేము అలా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సండే స్కూల్ క్యాంప్ గురించిన విషయాలు కొన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. ఎలాగైతే కళ వచ్చిందో అలాగే అక్కడ జరుగుతూ ఉంటాయి పిల్లలు. చాలా ఆశ్చర్యం వేస్తారు మాకు నిజంగానా అనిపిస్తుంది. ఎక్క శమక్క చాలా జరిగినాయి అలాగా.
చాలా 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 అలా రావడం, ఆ కళ రావడం, అక్కడ అదే అలాగే జరగడం, అవన్నీ కూడా మేము చూసాం పిల్లలు. దేవుడు కళలతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను. కళ ద్వారా కళలతో మాట్లాడిన లెసన్స్ మనం కొన్ని విన్నాం కదా, అందులో నుంచి ఏదైనా ఒక వ్యక్తిని మీరు చెప్పగలరా? యోసేపు అంటుంది, డొనాథన్ జోసెఫ్ అంటున్నాడు. అక్క చెప్పండి ఎవరికి వేస్తున్నారు? ఇంకా ఎవరు, ఇంకెవరైనా చెప్తున్నారా? జేకబ్. జేకబ్ ఓకే, ఎవరు? ఆకాష్ చెప్పాడా? ఇంకా జాయిన్ జాయిన్ ఫారోకి వచ్చిన కళ. ఓకే ఓకే, సూపర్ సూపర్ గా ఉంది. నిజంగా మనం అన్ని లెసన్స్ లో మనం విన్నాం. అయితే ఇప్పుడు మీరు నేర్చుకున్నట్లు ఫారోక్ వచ్చింది, జోసెఫ్ వచ్చింది, జాకబ్ వచ్చింది, ఇంకా కొంతమందికి వచ్చింది పిల్లలు. జాకబ్ ఓకే, వీళ్ళందరికి కళలు వచ్చినాయి కదా, అవి జరిగినాయా, వట్టినే వండిపోయినాయా? కదా పిల్లలు. అయితే ఈ రోజు కూడా మనం ఇంకొకటి చూడబోతున్నాం, ఇంకొక సిచ్యువేషన్ మనం చూడబోతున్నాం పిల్లలు. 1 మినిట్ శమక. శమక పిల్లలు ఎంత చక్కగా అంతసేపు చెప్పేస్తున్నారు అందరూ. ప్రజల వీళ్ళకి హోల్ బైబిల్ వచ్చేస్తుంది ఇప్పుడు లాక్డౌన్ లో. నిజం అక్క, నుంచి ఏది అడిగినా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఏదైనా కూడా చాలా ఈజీగా చెప్పేయగలరు ఇప్పుడు మన పిల్లలు. ఈ వయసులో ఉన్న పిల్లలు బయట ఎవ్వరు కూడా ఇన్ని విషయాలు చెప్పలేరు. అయితే వీళ్ళందరికి మనందరికి గొప్ప ఛాన్స్ ఇచ్చారు కదా బైబిల్ చదవటానికి, భలే భలే ఛాన్స్. మీ అందరికి హ్యాపీగా ఉందా పిల్లలు? చెప్పు నీ కళ ఏంటో చెప్పు. అక్క నాకు కూడా కళ వచ్చింది, ఆ కళ నిజమైంది అక్క. చెప్పు నానా. ఏంటి ఆ కళ, ఎలా నిజమైంది చెప్పండి. అంటే నేను బుక్స్ ఓపెన్ నా ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ నుంచి సెకండ్ లెసన్ వరకు చాను అక్క. అంటే కళలో మొత్తం అంతా చదివేసినట్టు ఉంది. అంతే సడన్ గా అప్రెస్టర్స్ పెట్టారు, ఆ ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ నేను అక్కడ చెప్పాను. ముందే చెప్పారు అన్నమాట, ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ చదివించేసారు. ఇప్పుడు నేను రేపు రాస్తున్నట్టు నాకు ఆల్రెడీ వచ్చేసింది అక్క. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకేనా పిల్లలు? సరే సరే, చాలా 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 బాగా మంచి మంచి కళలు వస్తున్నాయి, అవి జరుగుతున్నాయి. నిజంగా దేవుడు కొంతమందితో కళల ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, కొంతమంది మరి ప్రార్థన చేసుకున్నప్పుడు డైరెక్ట్ గా కూడా దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు పిల్లలు. మరి నిజంగా దేవుడు ఒక్కొక్క బాగా దగ్గర అయిపోయింది. ఓన్లీ స్క్రీన్ దగ్గర అయిపోయింది. హలో ఓకే, చూద్దాం బొమ్మలు పెట్టినప్పుడు ఒకవేళ సెట్ అవ్వకపోతే. ఓకే పిల్లలు, అయితే ఈ రోజు మనం దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడిన మాటల గురించి మనం నేర్చుకోబోతాం. ఎక్కడ పిల్లలు? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము గురించి మనం మాట్లాడబోతున్నాం. 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు పిల్లలు. సరేనా, చూసేద్దామా మరి ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే అన్ని విషయాలు మనం నేర్చుకుందాం పిల్లలు. ఆ దానియేలు గురించి, అందులో ఉన్న నెబుకద్నెజర్ గురించి మనం నేర్చుకుందాం. సరేనా, ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 603 సంవత్సరం 562 మధ్యలో జరిగింది పిల్లలు. ఎప్పుడు జరిగింది? 603 నుంచి 562 మధ్యలో ఇది జరిగింది పిల్లలు. ఈ జరిగిన విషయాలు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం పిల్లలు కదా. బైబిల్లో అన్ని కూడా చరిత్ర గ్రంథాలు అన్నారు, అవన్నీ కూడా జరిగిన విషయాలు. ఓకేనా? కాబట్టి ఈ రోజు మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నాం, ఒక కళ గురించి మనం తెలుసుకున్నాం కదా. అయితే ఆ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మహారాజు, బబులోనికి రాజు అయినటువంటి ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎవరు ఆ బబులోనికి రాజు గారు అని అంటే, ఈయన ఎవరు? నెబుకద్నెజర్. ఎవరు పిల్లలు? నెబుకద్నెజర్. ఎక్క శమక్క, దూరమైతుందా, దగ్గర అయిందా? అక్క బానే ఉంది అక్క, కంటిన్యూ. ఓకే వెరీ గుడ్. ఓకే, నెబుకద్నెజర్ ఆ రోజు ఆ రాత్రి ఆయన నిద్రపోతున్నాడు పిల్లలు.
అదంతా ఉదయం అంతా చక్కగా అంతా తిరిగి 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 చాలా అలసిపోయి ఆ రోజు నిద్రపోతూ ఉండగా అతనికి ఒక కల వచ్చింది. అనుకున్నాం కదా ఇప్పుడు కళలు వస్తా ఉంటాయని. అలాగే అతనికి కూడా ఒక కల వచ్చింది. పిల్లలు మీకు కల వచ్చడం మీరు ఏమైనా భయపడ్డారా ఇప్పుడైనా? లేదు కదా పిల్లలు. మరి ఈయన ఏమయ్యేదో చూద్దాం పిల్లలు. ఇక్కడ ఈ నెబుకద్నెజర్ కి ఏమొచ్చింది, ఆ రాత్రి ఒక మంచి కల వచ్చింది. ఆ కలలో ఏముందంటే ఒక చెట్టు ఉంది పిల్లలు. ఆ కలలో ఒక చెట్టు ఉంది. చూడండి చెట్టు ఎలా ఎలా ఎదుగుతా ఉంది కదా. ఎదుగు కొమ్మలు వచ్చేసి చాలా పెద్దగా పెద్దగా ఎదిగిపోయింది పిల్లలు. ఎంత బాగుందో కదా చెట్టు. బాగుందా పిల్లలు? సూపర్ గా ఉంది కదా. ఈ చెట్టు మీద పక్షులు చూడండి ఎన్నున్నాయో. ఇవన్నీ పక్షులే కదా. ఈ ఫ్రూట్స్ చూడండి ఎన్నున్నాయో. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ, ఈ ప్రపంచంలో అందరికీ సరిపడే అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి పిల్లలు. ఇంకా ఏమున్నాయంటే అక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయి పిల్లలు. ఇక్కడ కనిపిస్తున్నాయా మీ పిల్లలు? ఓ చూడండి ఇప్పుడు క్రోకడైల్ వచ్చేసింది అక్కడికి. ఓ ఎలిఫెంట్, ఎంత మంది ఉన్నారో ఇక్కడ. వీళ్ళందరూ ఆ చెట్టు దగ్గర ఉన్నారు పిల్లలు. ఎవరు వీళ్ళందరూని? యానిమల్స్ కూడా ఉన్నాయి. అంటే ఎంత పెద్ద చెట్టు కదా, ఇన్ని యానిమల్స్ అక్కడ ఆ నీడలో కూర్చున్నాయి పిల్లలు. ఆ చెట్టు మీద ఏమున్నాయి, చాలా బర్డ్స్ ఉన్నాయి కదా. చెట్టు మీద ఏమున్నాయి, చాలా 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 బర్డ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ఆ చెట్టు కింద ఏమున్నాయి, యానిమల్స్ అన్ని కూడా ఉన్నాయి పిల్లలు. చాలా అందంగా ఉంది. అది చూస్తా ఉంటే అతనికి చాలా ఆశ్చర్యం వేస్తా ఉంది. అందులో సమస్త జీవ కోట్లకు సరిపడనంత ఆహారం దాని మీద ఉంది పిల్లలు. ఆ చెట్టు నీడలు అడవి జంతువులు పండుకున్నాయి. దాని కొమ్మల్లో ఆకాశ పక్షులు కూర్చున్నాయి. సకల మనుషులకు చాలంత ఆహారం అందులో ఉంది పిల్లలు. మరి ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. ఒక పరిశుద్ధుడు దేవదూత ఆకాశంలో నుంచి వచ్చి అతనితో ఎవరితోటి, ఇక్కడ ఎవరు పడుకున్నారు, ఇక్కడ నెబుకద్నెజర్. ఎవరు నెబుకద్నెజర్? బబులోను దేశానికి రాజు. ఎవరు పిల్లలు? బబులోను దేశానికి ఎవరు రాజు? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ ఎవరు? బబులోనికి రాజు. ఈ రాజు పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో పెద్ద మహావృక్షం ఉంది. ఆ మహావృక్షానికి చాలా పళ్ళు ఉన్నాయి, చాలా సొగసైన ఆకులు ఉన్నాయి. ఆ వృక్షం మీద చాలా చాలా పక్షులు ఉన్నాయి. మరి ఇంకా జీవ సమస్త జీవ కోట్లకు చాలా ఆహారం ఉంది. అంతేకాకుండా ఇంకేమున్నాయి పిల్లలు దాని క్రిందన? మరి జంతువులు కూడా అక్కడ ఉన్నాయి కదా పిల్లలు. అయితే అక్కడికి ఎవరు వచ్చారు? ఒక దూత ఆకాశం నుండి దిగి వచ్చి చెప్తుంది, ఈ చెట్టును నరికి దాని కొమ్మల్ని కొట్టి దాని ఆకులను తీసేసి దాని పండ్లను పారవేయండి అని చెప్తుంది. అమ్మో అలాగే ఇవన్నీ ఒకటి 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 కిందకి పడిపోతా ఉన్నట్టు తనకి కనిపిస్తా ఉన్నట్టు అని చెప్తుంది. అవన్నీ కూడా ఈ పక్షుల్ని ఎగగొట్టేయండి. ఆ చెట్టు మంచులకు తరిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిపిన కట్టుతో కట్టండి. పొలంలోని గడ్డి పాలగినట్లు దానిని భూమిలో విడువుడి. 7 సంవత్సరాల వరకు ఆ దానికి మానవ మనసులకు బదులుగా పశువు మనసు వానికి కలిగిను అని చెప్పి ఆ దూత వెళ్ళిపోయింది పిల్లలు. ఇదంతా కూడా పడేసేయండి, దీన్ని కట్టు కట్టేసేయండి అని చెప్పేసి అతను వెళ్ళిపోయినట్టు కళ అతనికి వచ్చింది. అయితే తనేం చూస్తున్నాడు, తనకి మెలకు వచ్చేసరికి ఏముంటుంది అక్కడ కళలో, కళలో చూసినా బయట మనం చూస్తామా ఏమి చూడం కదా. అన్ని వెళ్ళిపోయి అనుకుంటున్నాడు అతను. అమ్మో ఏంటి కల అనుకున్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అయితే అతను లేచి చాలా చాలా విచారంగా కూర్చున్నాడు పిల్లలు. చాలా విచారంగా ఉన్నాడు. ఏంటి కల, దానికి అర్థం ఎవరు చెప్తారు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి అనుకున్నాడు. అయితే అంత ముందుగా కూడా కళలు వచ్చినప్పుడు ఒక అతను చాలా చక్కగా ఆ కళ భావాన్ని వివరించి చెప్పేవాడు. అతను ఆ రాజ్యంలో ఉన్నారు. ఆయన ఎవరు అని అంటే పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు. ఆయన గురించి తెలుసుకొని ఆయన కబురు పెట్టమని చెప్పాడు పిల్లలు. అంటే ఈయన అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయనకి కబురు పెట్టారు. అక్కడికప్పుడు ఎవరు వచ్చారు, ఇదో దానియేలు గారు చూస్తున్నారు ఉదయాన్నే రెడీ అయిపోయి కూర్చున్నాడు. మరి నాకు ఈ కళ వచ్చింది, ఈ కళకి సమాధానం ఎవరు చెప్తారో వాళ్ళని తీసుకురండి,
మామూలు వాళ్ళు అయితే ఎవరు చెప్పలేదు, జ్యోతిష్యులు ఇలాంటి వాళ్ళు ఎవరు చెప్పలేరు. కాబట్టి మరి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరున్నారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే దానియేలు అని పేరు చెప్తారు. చెప్తారు అక్కడ ఎవరున్నారు? దానియేలు. ఏం పేరు? ఇతర పేరు దానియేలు. ఈ పేరేంటి? నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ ఎక్కడ రాజుగా ఉన్నాడు? బబులోన్ లో రాజుగా ఉన్నాడు. ఇతను నిద్రపోయినప్పుడు వచ్చిన కళ గురించి ఇతనికి ఎలా తెలుస్తారు పిల్లలు? తెలియదు కదా. కానీ ఆ రోజు ఉదయాన్న లేచి ఇతను చెప్తున్నాడు, ఇదిగో దానియేలు. దానియేలుకి అంత ముందుగానే కల వివరాలు చెప్తాడని అతనికి ఒక బిరుదు కూడా పెట్టారు. వాళ్ళ దేవత పేరు ఏంటి అంటే బెల్తెషాజరు. ఏం పేరు? బెల్తెషాజరు అని ఒక బిరుదును ఇచ్చారు పిల్లలు. నెబుకద్నెజరు దానియేలుకి ఇచ్చిన బిరుదు ఏంటి? బెల్తెషాజరు అనే ఒక బిరుదును ఇచ్చారు. ఆ బిరుదు ఒక దేవత పేరు పిల్లలు, ఒక దేవత పేరు. అయితే ఈయన వచ్చి పిలుస్తా ఉన్నాడు, మరి నీలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి నువ్వు చెప్పగలవని అని అంటే అతనికి కలనంతా వివరించి చెప్పాడు. ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు మీద చాలా కాయలు ఉన్నాయి, సొగసైన ఆకులు ఉన్నాయి, దానికి చాలా చాలా పక్షులు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేసిన తర్వాత మొద్దు మాత్రమే ఉంది, దానికి ఏదో కట్టు కట్టేసింది, అదేంటి నాకు అర్థం కావట్లేదు చెప్పు, నాకు చాలా విచారంగా ఉంది అని అడిగినప్పుడు ఆ దానియేలు చెప్తున్నాడు, వాక్య గ్రంథంలో ఎక్కడైనా చెట్టు గురించి పిల్లలు రాజ్యం గురించి వివరించినప్పుడు ఆ చెట్లను గురించి చెప్తా ఉంటారు పిల్లలు. ఇతను కూడా ఆ చెట్టు అంత ఫలించింది కదా అంటే మీ రాజ్యం చాలా బాగుంది, కానీ ఈ మొద్దు ఎవరు, ఎవరికి గుర్తు అంటే దీన్ని చూడండి పిల్లలు, ఒక కట్టు కూడా ఉంది పిల్లలు, దానిని కనిపిస్తుంది కదా ప్రజలకు, దానిని కట్టేశారు. మాత్రం భూమిలో అలాగే ఉంచారు, దాని తీరా ఏం చెప్పరాళ్ళు, దాని కొమ్మలు ఆకులు అన్ని నరికేసి పడేసండి, ఏమీ ఉంచద్దు, కానీ ఆ మొద్దును మాత్రం అలాగే ఉంచండి, దానిని ఇనుము ఇద్దరితో కలిసిన దానికి కట్టు కట్టండి అంటే మరి చూడండి పిల్లలు ఈ కట్టును తీసుకొచ్చి వాళ్ళు దానికి కట్టేశారు పిల్లలు. ఇంకా ఎవరు దాని మీద సీల్ వేసేసారు, ఇంకా ఎవరు దాన్ని తీయకూడదు అని పిల్లలు. అలాగే అక్కడ ఆ ఉంది ఆ మొద్దు ఎవరు అంటే నీవే మహారాజు గారు, నీవే అని చెప్తున్నాడు. ఎవరు ఇప్పుడు ఆ మొద్దుకి సాదృశ్యంగా ఎవరున్నారు పిల్లలు? నెబుకద్నెజరు. మరి ఆ చెట్టు నీవే అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? దానియేలు చెప్తున్నారు. దానియేలుకి నెబుకద్నెజరు ఇచ్చిన బిరుదు ఏంటి? బెల్తెషాజరు. ఇప్పుడు బెల్తెషాజరు అనబడిన దానియేలు నెబుకద్నెజరుతో ఏం చెప్తున్నాడు అంటే ఆ చెట్టు నీవే, నీవు బహుబలము గలవాడవైతివి, నీ ప్రభావం చాలా వృద్ధి పొందింది, ఆకాశం అంత ఎత్తగా ఉన్నది, లోకమంతగా వ్యాపించింది, చెట్టు నరకము దాన్ని నాశనం చేయను, దాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము అని చెప్పాడు కదా. మరి దానిని ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి ఆకాశపు మంచులో తడవనిమ్ము, దాని భావం ఏదనగా మనుషుల్ని తరుముదురు అని చెప్తారు పిల్లలు. ఇది ఏ కట్టుతో కట్టేశారు? ఇది ఇనుము ఇత్తడి. ఏంటి పిల్లలు ఇందులో కలిసింది ఏంటి? ఇనుము ఇత్తడి దాంతో కట్టేశారు అని చెప్పారు. అయితే మరి నీవు చాలా తప్పుడు పనులు చేస్తున్నావు కదా, నువ్వు ఒప్పుకుంటే దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటే నువ్వు మంచిగా ఉండి రాజ్యంలో ఉంటావు, ఒకవేళ నువ్వు ఒప్పుకోకుండా అలాగే ఉన్నావనుకో నువ్వేమైపోతావో తెలుసా, ఒక పశువులాగా అయిపోయి నువ్వు నిన్ను మానవులందరూ కలిసి నేను ఇక్కడ సరివేస్తారు, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే అరణ్యంలోకి అడవిలోకి నువ్వు వెళ్ళిపోతావు, ఒక పశువులాగా నువ్వు మారిపోతావు. అయితే నీకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి అని అంటే దేవుని ఆశ్రయించాలి, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకుంటే మరి అప్పుడు నిన్ను దేవుడు సహాయం చేస్తా నీకు అని చెప్పాడు పిల్లలు. అని చెప్తా ఉంటే అని అంటాడు అతను చూస్తా ఉన్నాడు అక్కడ, అంచు నిన్ను చనిపేస్తుంది, చెట్టు యొక్క మొద్దు ఉండలేడు అని వారు చెప్పి కదా, సర్వోన్నతుడు అధికారాన్ని తెలుసుకున్న మీదటనే నీ రాజ్యంలో మళ్ళా ఖాయంగా వచ్చను. ఈరోజు మన లెసన్ లో ఒక ప్రత్యేకత ఏంటి అంటే పిల్లలు, సర్వోన్నతుడకు దేవుడు సర్వాధికారి అని మనం తెలుసుకోబోతున్నాం పిల్లలు. ఈ లెసన్ లో మన దేవుడు సర్వాధికారి. ఏంటి హెడ్డింగ్ ఏంటి పిల్లలు? సర్వాధికారి. సర్వోన్నతుడైన దేవాది దేవుడు ఉన్నాడు అని నువ్వు తెలుసుకుంటే నీ మరలా నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆ సరేలే అని అనుకున్నాడు అంతే, తాను ఎని వెళ్ళిపోయాడు చెప్పేసి. మరి జాగ్రత్త రాజా, మరి నీలో ఉన్న ఆ గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, ఏమి ఉండకూడదు, నువ్వు జాగ్రత్త అని చెప్పాడు. అయితే అలాగలాగ ఎన్ని నెలలు గడిచిపోయింది అంటే 12 నెలలు గడిచిపోయింది పిల్లలు, 12 నెలలు గడిచిపోయింది. ఎన్ని నెలలు గడిచినాయి? కల వచ్చిన తర్వాత 12 నెలలు గడిచిన తర్వాత ఒక రోజు ఈ పేరేంటి? నెబుకద్నెజరు. ఈ నెబుకద్నెజరు చక్కగా అలా తిరిగి 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 అంత మేడ మీద పైకి ఎక్కించారు పిల్లలు, పై టాప్ లో టెర్రస్ మీదకి వెళ్ళిపోయి తను కట్టించిన నగరం అంతా చూసి చూసి చూసి
అంటున్నాడు. చాలా బాగుంది కదా, ఇదంతా నేనే కట్టించాను కదా, ఆహా ఎంత బాగుంది ఈ నగరము, చాలా చాలా బాగుంది, నా జ్ఞానం ఎంత గొప్పది, నేనెంత గొప్ప దేవుణ్ణి, నేను చాలా గొప్పవాణ్ణి కదా అని తనలో తాను గర్వపడతా ఉన్నాడు. పిల్లలు ఏమనుకుంటున్నాడు, నేనే ఇది కట్టించాను అని తనలో తాను చాలా చాలా గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి మాట్లాడుతూ ఉండేసరికి ఒక గొప్ప శబ్దం వచ్చింది ఆకాశంలో నుంచి. పిల్లలు ఏమైందనంటే ఒక గొప్ప చప్పు చాలా 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 ఆందోళనగా ఆందోళనగా అక్కడ ఉన్నాడు పిల్లలు. ఆకాశం నీ ఎద్దరు నుండి తొలగిపోను అని చెప్పాడు. తనకి చాలా గొప్ప శబ్దము ఆకాశంలో నుంచి వచ్చి మాట్లాడింది, ఇదో రాజా మరి నువ్వు ఎప్పుడైతే గర్వించావు నేను చెప్పాను కదా ఆ రోజు నీకు కలగవాలని నేను చెప్పాను కదా ఆ మాటలు నువ్వు వినుకున్నా, నువ్వు గర్వించావు, నీలో నువ్వు అనుకున్నావు కాబట్టి ఈ రోజే నిన్ను నీ మనుషులందరూ కూడా నేను తరిమేస్తారు, మరి నువ్వు అడవిలో ఒక పశువు వలె ఉంటావు, గడ్డిని నువ్వు మేస్తావు అని చెప్పేసి అన్నారు పిల్లలు. అంతే అక్కడి నుంచి ఏమైంది పిల్లలు, అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళినప్పుడు అతను ఏమైపోయాడు, ఒక పశువులాగా అయిపోయాడు పిల్లలు. తన జీవితం మారిపోయింది, ఇంతవరకు ఒక గొప్ప రాజుగా ఉన్నాడు, నన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అని విర్రవీగిపోయాడు. చాలా గర్వంతో ఉన్నాడు పిల్లలు. కానీ ఎప్పుడైతే తనలో తాను గర్వించాడో, తను కట్టించిన నగరాన్ని చూస్తున్నాడు, తనకున్న డబ్బును ధనాన్ని ధాన్యాన్ని అన్నింటిని చూసుకొని గర్వించాడో, వెంటనే తను ఏమైపోయాడు, ఒక పశువులాగా మారిపోయాడు పిల్లలు. గర్వం ఏం చేస్తాడు, మనల్ని అణచి వేసేస్తుంది, మనం తొక్కేస్తుంది, మనం పాపం చేసే వాళ్ళగా మనం చేసేస్తాడు పిల్లలు. అలాగా తన అడవిలోకి వెళ్ళిపోయాడు, ఒక పశువులాగా తను ఉండిపోయాడు పిల్లలు. ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు అలాగా అడవిలో అతను ఉండిపోయాడు పిల్లలు. 7 సంవత్సరాలకి అతనికి ఏమైందనంటే, ఏమైపోయాడు అతను, తన గోళ్ళు పెరిగిపోయినాయి పిల్లలు. ఆకాశ పక్షిరాజు ఉంటాయి కదా ఆ గద్దలాగా, తన జుట్టు ఏకల్లాగా అయిపోయింది, తన గోళ్ళు చూడండి ఎంత భయంకరంగా పెరిగిపోయినాయో. అలాగా కనిపిస్తున్నాయా గోళ్ళు, గోళ్ళు కూడా అలా పెరిగిపోయిన, కాళ్ళు గోళ్ళు కూడా పెరిగిపోయిన, జుట్టు భయంకరంగా అయిపోయాడు పిల్లలు. అలాగ అయిపోయాడు అనమాట. ఆ స్థితిలో తను ఎవరు జ్ఞాపకం చేసినాడు, 7 సంవత్సరాల వరకు నువ్వు ఉంటావు అని చెప్పాడు కదా, 7 సంవత్సరాలు అయిపోయినాయి పిల్లలు. అప్పుడు అతను ఆకాశం వైపు చూశాడు, ఒక్కసారి తను బుద్ధి తెచ్చుకున్నాడు అనమాట. అప్పుడు బుద్ధి తెచ్చుకొని, అయ్యో నా పరిస్థితి ఏంటి, ఎలా అయిపోయింది, నేను ఎలా ఉన్నాను ఏంటి అనుకుని ఒకసారి దేవా సర్వోన్నతుడు దేవుని గణపరిచాడు, నన్ను క్షమించండి అని చెప్పేసి తన తప్పు తెలుసుకొని దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు పిల్లలు. ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెట్టాడో, తను మునుపటి స్థితిని తను పొందుకున్నాడు పిల్లలు. పిల్లలు మనం కూడా, మనం ఎప్పుడైనా కానీ మన మనకున్న స్థితిగతులు అన్ని కూడా తెలిసిన దేవుడు మనం చేసిన తప్పులు ఒప్పుకుంటే ఆయన మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు. చూసారా ఆ రాజ్యాన్ని తను మళ్ళా మళ్ళా తను పొందుకున్నాడు. ఎట్లా పొందుకోగలిగాడు, దేవుని తను స్తుతించినప్పుడు పిల్లలు, తన తప్పును తను తెలుసుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు పిల్లలు. ఎంత గొప్ప సంతోషం కదా పిల్లలు. మరి మనం ఈ రోజు ఏమైంది, ఇతను నెబుకద్నెజరు గర్వించాడు, గర్వించినప్పుడు ఏమైంది, తన గొప్ప పనిష్మెంట్ కి గురైపోయాడు కదా పిల్లలు. మరి తనేం ఎట్లా ఉన్నాడు, తన మానవ బుద్ధి పోయి పశువుకు ఉన్న బుద్ధి తనకు వచ్చేసింది, అడవిలో ఒక జంతువుల వలె తను పెరిగాడు, పశువుల వలె తను ఉన్నాడు, అలా గడ్డి తింటూ ఆ మట్టిలో చిచ్చి అక్కడ తను పెరిగాడు పిల్లలు. ఎంత భయంకరమైన పరిస్థితి గల కదా పిల్లలు. ఎందుకు అలాగే జరిగిందంటే కేవలం తనలో ఉన్న గర్వము పిల్లలు. మీలో ఎవరికైనా గర్వం అనేది ఉందా, ఒక్కసారి నెబుకద్నెజరు మీద జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. మరి తనలో ఆ గర్వం రావడం వల్ల తనకి అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మనలో ఉన్న గర్వాన్ని మనం తీసేసుకోవాలి. గర్వంలో ఉన్న నెబుకద్నెజరు మరి ఏం చేశాడు, మరి దేవుని తట్టు తన ముఖం పైకెత్తి దేవుని స్తుతించి ఆరాధించి క్షమించమని కోరినప్పుడు దేవుడు అంతకు ముందు కంటే మరి గొప్ప ఆధిక్యతను తనకిచ్చి తిరిగి తన రాజ్యంలో తనను చేర్చుకున్నాడు పిల్లలు. ఎంత గొప్ప దేవుడో కదా, గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం పిల్లలు. అయితే కనిపిస్తుంది ఒక్క నిమిషం, అక్క ఇది కనిపించట్లేదు అక్క. ఓకే 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 సర్వోన్నత దేవుడు
సర్వోన్నతుడగు దేవుడు మన హెడ్డింగ్ కదా ఈ రోజు ఎవరి గురించి నేర్చుకున్నాం మనం సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడు ఇప్పుడు మనకున్న సంపద అంతటి పైన ఎవరు అధికారిగా ఉన్నాడు దేవుడే అధికారిగా ఉన్నాడు అంతే కానీ నీవు నేను కాదు కదా మనకి ఇచ్చిన సంపదలు అంతటిని బట్టి దేవునికి మహిమ తెచ్చేలాగా మనం ఉండాలి కానీ మన ఇష్టం వచ్చినట్లు ఇది నాదే నేనే సంపాదించుకున్నాను నేను చదవడం వల్ల ఇలా ఉన్నాను నేను చేయడం వల్ల ఇలా ఉన్నాను అనేది మనకు రాకుండా మనం దేవుని స్తుతించినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు పిల్లలు మానవుల రాజ్యము పైన అధికారి అయిన వాడు ఎవరు సర్వ శరీరులకు దేవుడు ఎవరు పిల్లలు దేవాది దేవుడు కదా సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయినాడు ఈ రాజ్యాలని చేసింది ఎవరు అంటే దేవుడే నిన్ను నన్ను సృష్టించింది ఎవరు అంటే దేవుడే కాబట్టి ఆదైవాతి దేవునికి ఆదైవాతి దేవుడు మనకు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయననే మనం స్తుతించాలి ఆయననే మనం ఆరాధించాలి కదా పిల్లలు కాబట్టి ఈ రోజు యొక్క కంఠవాక్యం ఏంటి దానియేలు 4వ అధ్యాయము 25వ వచనం మరి దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరి మనం చేసిన పాపాన్ని బట్టి మనలో ఉన్న గర్వం బట్టి వీటన్నిటిని బట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి పిల్లలు నరకానికి వెళ్ళిపోవలసిన వారం కదా అయితే అలాగే వెళ్లకుండా దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను నన్ను కూడా పరలోక రాజ్యంలో నిత్యము ఉండాలని ఆయన నీ కోసం నా కోసం దిగి వచ్చాడు పిల్లలు ఎందుకు నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ రాజ్యానికి వచ్చాడు పిల్లలు ఎంత సంతోషమే కదా ఆయన నిన్ను నన్ను ప్రేమించి మరి పరలోకంలో మనందరం కూడా నిత్యం ఉండాలని మరి ఆయన మన దగ్గరికి వచ్చి సిల్వలో ఆయన ప్రాణం పెట్టారు పిల్లలు కాబట్టి మనం ఏం చేయాలి ప్రభువా నా కోసం నేను పాపంగా ఉండగానే నువ్వు నా కోసం దిగి వచ్చి నా కోసం మరణించావు నీకు వందనాలు వేసేయని మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని మనం తీసివేసుకున్నామంటే దేవుడు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తారు పిల్లలు ఎప్పుడైతే నెబుకద్నెజరు తనలో ఉన్న ఆ గర్వాన్ని తీసేసుకొని దేవుని వైపు స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించాడు అప్పుడు పోగొట్టుకున్న ఆ భాగ్యాన్ని తిరిగి పొందుకున్నాడు పిల్లలు మనం కూడా పోగొట్టుకున్న ఆ పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలం ఎప్పుడు దేవుని స్తుతించి ఆరాధించినప్పుడు మనం కూడా 151వ కీర్తనలో నేర్చుకున్నాం కదా దేవుని స్తుతించాలి ఎన్ని రకాలుగా స్తుతించాలి నాట్యంతో స్తుతించాలి మన స్వరంతో స్తుతించాలి ఇన్స్ట్రుమెంట్స్ తో స్తుతించాలి అన్ని రకాలుగా మనం స్తుతించాలని నేర్చుకున్నాం కదా పిల్లలు ఈ రోజు మనకున్న సంపదను బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి కూడా దేవుని మనం స్తుతించాలని మనం ఈ రోజు నేర్చుకున్నాం ఈ నెబుకద్నెజర్ ద్వారా ఏం నేర్చుకున్నాం పిల్లలు దేవుని స్తుతించాలి మనలో ఉన్న అవిధేయతను తీసివేయమని ఏసీని అడిగితే ఏసే తీసేస్తారు పిల్లలు మరి అడుగుదామా అడగడానికి సిద్ధంగా ఉన్నారా మన ఒక చక్కని పాట కూడా ఉంది పిల్లలు ఆ పాట కూడా మనం నేర్చుకున్నాం చిన్ని ప్రార్థన చేసిన తర్వాత పాట కూడా మనం నేర్చుకున్నాం పిల్లలు సరేనా ఎవరైతే ఈ రోజు నాలో ఉన్న అవిధేయతను తీసివేసాయా నాలో ఉన్న గర్వాన్ని తీసివేసాయా అని అనుకుంటారో అందరూ కూడా అయితే మోకరించండి పిల్లలు చిన్ని ప్రార్థన చేసుకున్నాం ఏసే అడుగుదాం ఏసే తప్పనిసరిగా నిన్ను నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నెబుకద్నెజర్ పోగొట్టుకున్న ఆ రాజ్యాన్ని తిరిగి పొందుకున్నాడు ఎప్పుడు అంటే ఏసే దగ్గర క్షమాపణ అడిగినప్పుడు ఆయన స్తుతించుకొని అడిగినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు కాబట్టి మనం కూడా ఆయన స్తుతించుకొని ఆడి ఆరాధించినప్పుడు ఖచ్చితంగా మనకి కూడా ఒక ఉన్నతమైన రాజ్యంలో కూర్చుని పెట్టడానికి ఏసే ఇష్టపడుతున్నాడు కనుక ప్రార్థన చేద్దాం ఏసయ్య మీ యొక్క ఘనమైన నా ఉన్నకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఈ దినం తన నెబుకద్నెజర్ తనకున్న గర్వాన్ని తీసేసుకున్నప్పుడు ప్రభువా నీ తట్టు చూచినప్పుడు నువ్వు గొప్ప విడుదలనిచ్చావు ప్రభువా మీరు మాత్రం కళ ద్వారా నువ్వు మాట్లాడే దేవుడు తన్ని నువ్వు హెచ్చరించినప్పటికీ తన నెబుకద్నెజర్ ఆ కళను పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా ఉంది ఒక రోజు తన మనసులో అనుకున్న మాట నువ్వు విన్నావు ప్రభా అవును తండ్రి మా మనసులో ఏ మాటలు మాట్లాడుకున్నా అవన్నీ నువ్వు వింటున్నావు ప్రభా బయటికి మాట్లాడకపోయినా మా హృదయ తలపులన్నీ నువ్వు ఎరిగిన దేవుడు ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రములయ్యా దయతో తండ్రి మేము బయటకు ఒక మాట లోపల ఒక మాట అనుకుంటే దయతో క్షమించమని అడుగుతున్నాం ప్రభా నువ్వు మా కొరకు దిగవచ్చావు మేము తప్పులు ఒప్పుకున్నప్పుడు క్షమించి నీ నిత్య రాజ్యంలో నిత్యము కూర్చుని పెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు గనక అతి గొప్ప ధన్యతను మీరే నాకు మాకు దయచేసి మహిమ పొందుకోమని ఏసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ దయతో కూర్చున్నాం పిల్లల్ని ఒక్క నిమిషం మరి ఆ పాట కూడా మనం పాడుతున్నామా సరేనా ఒక్క నిమిషం చూసామక్క ఓకే అక్క ఏంజలీ నాకు కూడా ఒక కల వచ్చిందంట ఏంజలీనా చెప్పమ్మా తమ్ముడు అక్క మా తమ్ముడికి ఫిక్స్ వచ్చాయి అక్క లాస్ట్ ఇయర్ నిమోనియాతో హాస్పిటల్లో
అడ్మిట్ చేస్తారంటే హెవెన్ చెప్పు ఉన్నాడు చూపించారు కళ్ళ వచ్చిందట గ్రేట్ సృష్టిక ఏసైకి ఎంత ఇష్టమైందో చూడు నీకు నీ తమ్ముడిని చూపించారు ఏసై ఎంత గొప్ప దేవుడు ఆ కళలు ఎలా నిజమైన కళ కదా ఏసై నీ తల మాట్లాడారు తల్లి God bless you. God bless you, Shri Natali. God bless you. Very good. Okay, Chamakka. Okay, Akka, okay, okay. Kada? Meer play chestar kada? Nen play chestar. Okay, fine. Ade, ante iddaram atu itu play chestar avatladu antunnaru kada? Nen play chestar. Okay. Pillalu, okka maatu vinandi. Ee roju, ee garvam gurinchina paata, mari adiginappudu, మరి ఎవరు అంటే విన్నీ అక్క చక్కని పాట పంపించింది విన్నీ అక్క ఆరోగ్యం బాగాలేదు కదా అక్క రాలేదు కానీ అక్క పంపించిన పాట నేను మీకు ఒకసారి చెప్పి నేర్పించాలి అనుకుంటున్నాను ఒకసారి మాటలు వినండి పిల్లలు నాశనం డ్రైవర్ గర్వపు క్యారెక్టర్ పిల్లలు మరి నీకు అది మాత్రం గర్వం అనేది నువ్వు రానియకు బ్రదర్ సిస్టర్ నీకు గర్వం ఉండినా తక్కువైపోదు గర్వ బుద్ధి వల్లనే గొడవ పుట్టును పిల్లలు చూసారా గర్వం మనలో ఉంటే గొడవలు వస్తాయంట పిల్లలు అహంకార బుద్ధితో ప్రార్థన చేస్తే అందమే అందదు దైవ సహాయం పిల్లలు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా మనలో ఉన్న అహంకార బుద్ధిని తీసివేసి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు అంతరంగ మందు నీకు గర్వం ఉంటే అందరిలో నీవే ముందు మోసపోతావు కాబట్టి మన అంతరంగంలో ఎలాంటి గర్వం లేకుండా మనం ఉందాం పిల్లలు గర్వ హృదయం ఉండిన వారు ఎందరో సర్వనాశనకు జారిపోయేది కాబట్టి ఎవరిలో గర్వం ఉంటుందో వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారంట కాబట్టి మనం ఈ రోజు మనలో ఉన్న గర్వాన్ని తీసేసుకుందాం గర్వపడ్డ నెబుకద్నెజర్ సహితము గడ్డి మేయు పశువుగా మారిపోయాడు పిల్లలు చూసారా చివరికి ఏమైపోయిందో మరి నెబుకద్నెజర్ ఎలాగైపోయాడు ఒక పశువులాగా మారిపోయాడు ఒక పచ్చగడ్డి తినాడు అడవిలో ఉంది పిల్లలు మరి అలాంటి పరిస్థితి మనకు వద్దు కదా అదుపరమైన పరిస్థితి మనకు వద్దు మరి చెడ్డ పనులు చేసే వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తాయి తనలో చెప్పినా కూడా దేవుడు చెప్పినా కూడా మాట వినకుండా ఉన్నాడు కాబట్టి నెబుకద్నెజర్ ఏమయ్యాడు ఒక పశువులాగా అయిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయాడు పచ్చగడ్డి తిని అక్కడ ఉన్నాడు 7 సంవత్సరముల తర్వాత దేవుని తట్టు తిరిగాడు మళ్ళా నూతనమైన రాజ్యాన్ని పొందుకొని సంతోషంతో ఉన్నాడు అయితే మనకి ఆ పరిస్థితి వద్దు పిల్లలు ఇప్పుడే ఈ క్షణంలోనే ఏసైని క్షమాపణ అడిగి నిత్య రాజ్యాన్ని పొందుకున్నాం సరేనా పాట వింటూ యాక్షన్ చేద్దాం పిల్లలు సరేనా శరం డ్రైవర్ గర్వపు క్యారెక్టర్ నీకు రానీయకు గలడిస్తారు నీకు గర్వం ఉండినా తక్కువైపోదు గర్వ బుద్ధి వల్లనే గొడవ పుట్టును అహంకార బుద్ధితో ప్రార్థన చేస్తే అందనే అందదు దైవ సహాయం అంతరంగ మందు నీకు గర్వం ఉంటే అందంలో నీవు ముందు మోసపోదు నాశనం గర్వము గర్వపు క్యారెక్టర్ నీకు రానీయకు గర్వపుస్తారు నీకు గర్వం ఉండినా తక్కువైపోదు గర్వ బుద్ధి వల్లనే గొడవ పుట్టను గర్వ గర్వపు క్యారెక్టర్ నీకు రానీయకు గర్వపుస్తారు నీకు గర్వం ఉండినా తక్కువైపోదు గర్వ బుద్ధి వల్లనే గొడవపుస్తారు మొదటి రోజు సృష్టికర్తతో కనెక్ట్ అవ్వండి కీర్తన 130 అర్థమైందా పిల్లలు మరి ఈ రోజు టైం అయిపోయింది కాబట్టి మరొకసారి రేపు నేర్చుకుందాం పిల్లలు కాబట్టి మనం ఈ రోజు మనం ఏం చేయాలో గర్వ బుద్ధి మనలో నుంచి తీసివేసేయాలి పిల్లలు సరేనా అర్థమైందా మీ కంఠత వాక్యం ఏంటి అని అంటే దానియేలు 4:25 సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడు ఇప్పుడు నేను మెమరీవర్స్ మాత్రమే ఇచ్చాను యాక్టివిటీ మీరే చేయాలి పిల్లలు ఆ మాటలు సర్వోన్నతులకు దేవుడు అన్నప్పుడు ఎవరిని అక్కడ పెట్టాలో పెట్టాడు పిల్లలు అలాగే మానవుల రాజ్యము పైన
అక్క మానవులందరూ ఉండాలి, ఒక రాజ్యం అక్కడ ఉండాలి, అధికారి అయి ఉన్నాడు, ఉన్నత శిఖరం మీద ఉన్నట్లు. కాబట్టి మీరు గొప్ప గొప్ప ఆలోచన కలిగి ఈ మెమరీ వర్స్ ని గొప్ప యాక్టివిటీగా తయారు చేసుకోరండి. ఒకవేళ అలా చేయడం మాకు కష్టం అనుకుంటారా, ఈ లెసన్ సిచ్యువేషన్ లో, ఈ లెసన్ విన్నారు కదా, అందులో మీకు నచ్చిన సిచ్యువేషన్ ఏదైనా ఉంటే దాన్ని మీరు డ్రా చేసుకుంటండి పిల్లలు, సరేనా? ఆర్ యూ రెడీ? అందుకు సిద్ధంగా ఉన్నారా మీరు? ఓకే, సిద్ధంగా ఉన్నవాళ్ళు ఓకే, అర్థమైంది కదా? మీకు మెమరీ వర్స్ నేను ఇచ్చాను, దాని నాలుగవ అధ్యాయం 25వ వచనం, దాని మీరు చక్కగా బొమ్మలతో ఆ వాక్యాన్ని రాసుకొని మీరు రండి. మీకు ఇష్టమైన రీతిలో మీరు చేసుకోండి. ఓకే, ఓట్ ప్రజల అక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. క్లోజింగ్ ప్రేయర్ అనే నీరజ నేను చేయు. ఓకే నాన్న, తెలుగులో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారు? ఇంగ్లీష్ లో తనిష్క చెప్తుంది, తెలుగులో సాత్విక్. ఓకే ఓకే నాన్న. ఓకే అన్నయ్య, హలో, అందరూ ప్రేయర్ చేసుకున్నా? 1 2 3. ఓకే, స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర మహాప్రభా, మీకు వందనాలు, స్తోత్రములు అయ్యా. నేను ఇంతవరకు తండ్రి నన్ను సండే స్కూల్లో అంతట్లో తండ్రి నేను మీ తోడే ఉన్న రీతి బట్టి మీకు వందనాలు. నన్ను చెప్పాదంగా తండ్రి, నేను ఈ కార్యక్రమం అంతటి నేను మీ తోడే ఉండి నడిపించినట్టు వందనాలు, స్తోత్రం తండ్రి. నేను ఈ రోజు విన్న వాక్యం తండ్రి, నేను పిల్లల హృదయాలు భద్రపరచుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. మాలో ఎవరికి గర్వం ఉండకుండా ప్రభా, నేను మీరు సహాయం చేస్తారని నమ్ముతున్నాను తండ్రి. మీరు ఇక్కడ చూపించాను ప్రభా, నేను నన్ను మీ స్వరూపంలో మేము మారడానికి తండ్రి ఇలాంటి ప్రేమ హృదయం మాకు దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. నేను మీరు సహాయం చేయండి, కృప చూపిస్తారని నమ్ముతున్నాం తండ్రి. ప్రభుత్వంలోనే మీరు తోడే ఉండండి, నేను రాబోయే దినాలన్నింటిలో మీరు తోడే ఉంటారని నమ్ము చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead them not into temptation, deliver them into evil. The thine kingdom, glory, power forever and ever. Amen. Father who to the loving పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి నందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధలు తెక దృష్టిల నుండి తప్పించము, ఎందుకంటే బలము మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి, వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్లా చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.